గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గత 7-7.5 సంవత్సరాలుగా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించే దిశగా అన్ని రంగాల్లో కూడా ఒక ప్రణాళికాబద్ధమైన ఆలోచనతో గత 7.5 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రకాల అన్ని రంగాల్లో వివిధ రకాల కార్యక్రమాలతో అభివృద్ధి పథంలో ఒక ప్రణాళికాబద్ధమైన ఆలోచనతో ముందుకు పోతున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. అందులో మా పట్టణాభివృద్ధి మరియు మున్సిపల్ వ్యవహారాల శాఖ ఏదైతే ఉన్నదో ఈ రంగంలో కూడా సమూలమైన కొన్ని మార్పులు రావాలి, రాష్ట్రంలోని పట్టణాలు కూడా బాగుపడాలి అనే ఒక మంచి ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు మా శాఖకి మంత్రిగా నాకు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారికి మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారు మా కమిషనర్ జిహెచ్ఎంసి లోకేష్ గారు అదేవిధంగా మా గౌరవ మేయర్లు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కమిషనర్లందరికీ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఆదర్శవంతమైన పట్టణాలు రూపొందించండి, బ్రహ్మాండమైన పట్టణాలు ఎక్కడ ఉన్నాయి భారతదేశంలో అంటే తెలంగాణలో ఉన్నాయి అని చెప్పే దిశగా మనం ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు కొత్త మున్సిపల్ చట్టం తేవడమే కాదు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల సంఖ్య కేవలం 68 మాత్రమే. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ సంఖ్యని 68 నుంచి ఈరోజు 142కు పెంచుకున్నాం. కార్పొరేషన్లు పెరిగినాయి 6 నుంచి 13కి, అదేవిధంగా మున్సిపాలిటీలు కూడా పెరిగి మొత్తంగా ఈరోజు 142 మున్సిపల్ లోకల్ బాడీస్ ఉన్నాయి. క్రమం తప్పకుండా కొత్త మున్సిపల్ చట్టం ఏదైతే 2019లో వచ్చిందో ఆ తర్వాత ఈ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన తర్వాత కేవలం విధులను నిర్వచించడమే కాదు నిధుల విషయంలో కూడా, అంటే ప్రజాప్రతినిధుల యొక్క విధులేమిటి అధికారుల యొక్క విధులేమిటి అని నిర్వచించడమే కాకుండా డిఫైన్ చేయడమే కాకుండా నిధులను కూడా క్రమం తప్పకుండా పట్టణ ప్రగతిలో ఇప్పటిదాకా ప్రతి నెల విడుదల చేసిన మొత్తం కనుక మనం తీసినట్టయితే 2,959 కోట్ల రూపాయలని ఇప్పటికీ వివిధ పురపాలక సంఘాలకి విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ప్రజా ఉపయోగపరమైన కార్యక్రమాలు అంటే పార్కులు కానీ మోడల్ మార్కెట్స్ కానీ పబ్లిక్ టాయిలెట్స్ కానీ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ కానీ ఎల్ఈడి లైట్లు కానీ వైకుంఠ ధామాలు ఓపెన్ జిమ్స్ అర్బన్ లంగ్స్ స్పేసెస్ ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి సౌకర్యాలు ప్రజలకి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసే ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాకు ఇచ్చే ఇంకొక ఆదేశం ఏమంటే ఆలోచన ఏమంటే మాకు చేసే సూచన ఏమంటే మౌలిక వసతుల మీద దృష్టి పెట్టండి, బేసిక్స్ మీద దృష్టి పెట్టండి అని చెప్తూ ఉంటారు. ఆ క్రమంలోనే అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా తాగునీటికి ఈరోజు ఇబ్బంది లేకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణాల్లో కూడా చర్యలు తీసుకున్నాం. దానికోసం కూడా పెద్ద ఎత్తున పట్టణ ప్రగతి కానీ ఇతర రూపాల్లో వచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెడతా ఉన్నాం. పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి కూడా సమగ్రమైన ప్రణాళికలతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక పటిష్టమైన వ్యూహంతో ముందుకు పోతూ ఉన్నాం. అందులో స్వచ్ఛ ఆటోలు కొత్తగా కొన్నాం, ఘన వ్యర్థాల నిర్వహణ అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ వీటికి సంబంధించి కూడా ఒక మంచి కార్యాచరణతో కొత్త డంప్ యార్డులు డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మున్సిపాలిటీల్లో చట్టంలోనే గ్రీన్ బడ్జెట్ అనే ఒక ఒరవడిని కొత్త ఆలోచనను కూడా ప్రవేశపెట్టి మరి ఈరోజు హరిత పట్టణాలుగా తెలంగాణలో మనం ఒక బలమైన ప్రయత్నం చాలా బలమైన ముద్ర వేసే ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. వీటితో పాటు కొన్ని ముఖ్యమైన చట్టాలు టీఎస్ బీపాస్ లాంటి చట్టం, బిల్డింగ్ అనుమతుల్లో అవినీతి రహితంగా పౌరుడు లంచం ఇచ్చే అవసరం లేకుండా బీపాస్ లాంటి చట్టాలు, బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ లాంటి చట్టాలు కూడా తీసుకొచ్చాం.
అవి మాత్రమే కాకుండా ఈరోజు మొబైల్ యాప్స్ ద్వారా సేవలు సెల్ఫ్ అసెస్మెంట్ లాంటి పౌరుడి మీదనే బాధ్యత పెట్టే విధంగా సెల్ఫ్ అసెస్మెంట్ లాంటి అంశాలు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాం. వీటితో పాటు ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే మొత్తం మేము ఇప్పటిదాకా తీసుకొచ్చిన అన్ని చట్టాలు కూడా పౌరుడు కేంద్రంగా పౌర సేవలే లక్ష్యంగా తీసుకురావడం వల్ల చాలా ఫలితాలు కూడా కనబడతా ఉన్నాయి. ఆ ఫలితాలు గతంలో చూసినట్టయితే మాకు వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు రూపంలో వచ్చినాయి. మరి తాజాగా నిన్న మొన్న వచ్చి మా కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు సమాచారం వచ్చింది. కేంద్ర అర్బన్ అఫేర్స్ మినిస్ట్రీ నుంచి గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ ఏదైతే కేంద్రంలో ఉందో నాకు హర్దీప్ సింగ్ పూరి గారి నుంచి నాకు సమాచారం వచ్చింది. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి అక్కడ సెక్రటరీ గారి నుంచి కూడా మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. మా డైరెక్టర్ గారికి కూడా సమాచారం ఇచ్చారు. మొత్తంగా తెలంగాణ జాతీయ స్థాయిలో జరిగిన ఈ శానిటేషన్ ఛాలెంజ్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఒక పోటీ నిర్వహిస్తే మొత్తం భారతదేశంలోని 4,300 నగరాలు పట్టణాలు ఈ పోటీలో పాల్గొంటే తెలంగాణకి 12 పైచిల్కు అవార్డ్స్ మనకు వచ్చినాయి. 12 తెలంగాణలోని పట్టణాలకి వివిధ పట్టణాలకి 12 పైచిల్కు అవార్డ్స్ వచ్చినాయి. ఇది మన రాష్ట్రానికి ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలకు లభించిన గుర్తింపుగా మేము భావిస్తూ ఉన్నాం. అందులో ఈ అవార్డులన్నింటినీ కూడా మాకున్న సమాచారం మేరకు ఈ నెల 20 నాడు ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో గౌరవనీయులు పెద్దలు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా మన నగరాలకి మన పట్టణాలకి అందజేయడం జరుగుతుంది. నిజంగా ఇది మనందరికీ కూడా గర్వకారణం, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం ఈ రకమైన గుర్తింపు రావడం. నేను హృదయపూర్వకంగా మా అధికారులు అరవింద్ గారు, సత్యనారాయణ గారు, లోకేష్ గారు, అదే రకంగా వివిధ మున్సిపాలిటీలకు సంబంధించిన మున్సిపల్ కమిషనర్లు, ఆయా నగరాలకు సంబంధించిన మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. వారికి శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. జాతీయ స్థాయిలో రాష్ట్రాలకు ఇచ్చే అవార్డులలో కూడా తెలంగాణ రాష్ట్ర కేటగిరీలో కూడా అవార్డు సాధించింది. జాతీయ స్థాయిలో మరి ఈ సఫాయి మిత్ర అనే ఛాలెంజ్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా మనకి సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అందులో తెలంగాణ స్టేట్కు అవార్డు వచ్చింది. రాష్ట్రం ఈ రకమైన అవార్డు తీసుకోవడం ఇది మొదటిసారి కాబట్టి దానికి కూడా నేను రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కేటగిరీలో సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో ఇది ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇది సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అనేది మిగతా మౌలిక వసతులకు సంబంధించి కాదు, ఇది పారిశుద్ధ్య కార్మికుల భద్రత, వారి వెల్ఫేర్, వారి సేఫ్టీ, వారి యొక్క వెల్బీయింగ్ దానికి సంబంధించి మరి దేశంలోనే ఇది మొదటిసారిగా ఇది ఈ అవార్డు మనకి వచ్చింది. ఇందులో 2 రాష్ట్రాలకు ఇస్తారు అవార్డులు ఎవ్రీ ఇయర్. ఈ సంవత్సరం మరి మనకు అవార్డు వచ్చింది, అది మొదటి బహుమత, 2 బహుమత, ఫస్ట్ ప్లేస్లో ఉన్నామా సెకండ్ ప్లేస్లో ఉన్నామా విల్ ఫైండ్ అవుట్ ఆన్ ద 20th ఆఫ్ దిస్ మంత్. దీంతోపాటు మరి సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో ఎంపికైన టాప్ 3 టౌన్స్ వాటికి కూడా పురస్కారం అందిస్తారు. నేను చెప్పిందేమో టాప్ స్టేట్స్లో తెలంగాణ ఉంది, అది 1-2-24 తేలుతుంది. 2nd టాప్ 3 టౌన్స్ కూడా మనకి అందులో కూడా అవార్డు వచ్చింది. అందులో కరీంనగర్ కార్పొరేషన్కి మనకి 300,000 కంటే తక్కువ జనాభా ఉండే టౌన్స్లో కరీంనగర్ పట్టణానికి మరి వారు కూడా అవార్డుకి ఎంపికయ్యారు. వారి స్థానం కూడా 1, 2, 3 ఏది అనేది 20th నాడు ప్రకటిస్తారు. ఇది కూడా మనకు ఒక గర్వకారణం. దీంతోపాటు గార్బేజ్ ఫ్రీ సిటీస్ కింద ఏదైతే మనకి ఒక రేటింగ్ ఇస్తారో వారు, అందులో గ్రేటర్ హైదరాబాద్ మనకి వారు గుర్తించారు. దానికి నేను గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారిని, గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గారిని ఇద్దరిని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గ్రేటర్ హైదరాబాద్కి మరొక గుర్తింపు కూడా వచ్చింది. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు కూడా గ్రేటర్ హైదరాబాద్కి వచ్చింది. దానికి కూడా నేను వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కేవలం గ్రేటర్ హైదరాబాదే కాదు, మరికొన్ని మున్సిపాలిటీలు కూడా, మరికొన్ని కార్పొరేషన్స్ కూడా, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈ గుర్తింపు, ఈ అవార్డు వచ్చింది, వారికి కూడా అభినందనలు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి కూడా అవార్డు వచ్చింది. సిరిసిల్ల మున్సిపాలిటీకి వచ్చింది. ఘట్కేసర్ మున్సిపాలిటీకి కూడా వచ్చింది. కోస్గి మున్సిపాలిటీ, ఇది కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీ, వారికి కూడా అవార్డు వచ్చింది. హుస్నాబాద్ నగర పంచాయతీ ఉండేది, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది, వారికి కూడా అవార్డు వచ్చింది. సికింద్రాబాద్ సారీ మన సిద్దిపేట్ మున్సిపాలిటీ కూడా వచ్చింది,
వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ దానికి కూడా స్వచ్ఛ సర్వేక్షణ్లో కంటోన్మెంట్ల విభాగంలో వారు కూడా ఎంపికయ్యారు, వారికి కూడా అభినందనలు. మొత్తంగా చూసినట్టయితే ఈ రకంగా 12 అవార్డులు తెలంగాణకి రావడం నిజంగా పట్టణ ప్రగతి కార్యక్రమానికే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క గుర్తింపు ఏదైతే ఉన్నదో ఇది పట్టణ ప్రగతి కార్యక్రమానికి క్రెడిట్ మొత్తం కూడా దక్కుతుందని చెప్పి నేను భావిస్తాను. వచ్చిందా ఇప్పుడు? పట్టణ ప్రగతి కార్యక్రమానికి మరి ఈ గుర్తింపు మొత్తం లభించిందని నేను చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటికే మీ అందరికి తెలుసు ఇవేమో కొత్తగా వచ్చిన అవార్డులు, కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ గత కొద్ది కాలంగా చేస్తున్న ప్రయత్నం వల్ల రాష్ట్రంలోని 142 ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటిలో ఇప్పటికే 101 మున్సిపాలిటీలు ODF ప్లస్ కేటగిరీ కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఒక 8 మున్సిపాలిటీలని ODF ప్లస్ ప్లస్గా, 101 ఏమో ODF ప్లస్ కేటగిరీ కింద గుర్తించబడ్డాయి. మొత్తం రాష్ట్రంలో 142 మొత్తం ODF కింద ఎప్పుడో గుర్తించబడ్డాయి. ODF ఏమో కంప్లీట్ స్టేట్, ODF ప్లస్ ఏమో 101 మున్సిపాలిటీలు, ODF ప్లస్ ప్లస్ అంటే 2+లు, ఇది 8 మున్సిపాలిటీస్కి గుర్తింపు వచ్చింది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఇచ్చింది. దీంతోపాటు వాటర్ ప్లస్ సిటీగా హైదరాబాద్ నగరాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ రకంగా ఆ క్రెడిట్ కూడా మనం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందని చెప్పవచ్చు. మరి ఇది దుర్గాశంకర్ మిశ్రా గారు సెక్రటరీ గారు మొన్న వారు కూడా ట్వీట్ చేశారు, వారు కూడా మాకు వార్త సమాచారం ఇచ్చినారు. మొత్తం భారతదేశంలోనే ప్రధానమంత్రి స్వనిధి అనే కార్యక్రమం ఏదైతే స్ట్రీట్ వెండర్స్ కోసం వారు పెట్టారో తెలంగాణ స్టూడ్ నెంబర్1 ఇన్ ద కంట్రీ. మొత్తం స్ట్రీట్ వెండర్స్కి 100% డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లోన్స్ అప్ టు 10,000 రూపీస్. మొత్తం భారతదేశంలోనే నెంబర్1 స్థానంలో తెలంగాణ నిలిచిందని చెప్పి దుర్గాశంకర్ మిశ్రా గారు వారు కూడా ప్రశంసించారు. దానికి కూడా వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. స్వచ్ఛ సర్వేక్షణ్తో పాటు ఇట్లాంటి ఇతర కార్యక్రమాలు ODF ప్లస్ కావచ్చు, ODF ప్లస్ ప్లస్ కావచ్చు, వాటర్ ప్లస్ కావచ్చు, స్వనిధి కావచ్చు, వీటన్నింటిలో కూడా తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తుంది అంటే మా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా చేస్తున్న ప్రయత్నాలే దీనికి కారణం, దానికి ప్రజల సహకారం కూడా కారణం అని చెప్పి తప్పకుండా చెప్పొచ్చు. దీంతోపాటు అంటే చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి అంటే ఏ రకమైన ప్రయత్నాలు జరిగినాయి. ఈ ఒక టాయిలెట్స్ విషయమే తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న ఒక మరుగుదొడ్ల సంఖ్యనే తీసుకుంటే 8,000 నుంచి 8,500 మధ్యన ఉండేది, కానీ 9,000 కొత్త మరుగుదొడ్లను నిర్మాణం చేయడం జరిగింది. మొత్తంగా వ్యక్తిగత మరుగుదొడ్లు కూడా కలుపుకుంటే 1,57,000 మరుగుదొడ్ల నిర్మాణం చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, మీకు కొత్త ఎస్టీపీల నిర్మాణం కానీ, స్వచ్ఛ ఆటోలు కానీ. ఈ మాత్రమే కాకుండా ఒక వినూత్నమైన కార్యక్రమం కూడా మన రాష్ట్రంలో తీసుకున్నాం, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మొత్తం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో, అన్ని పట్టణాలు కూడా భవిష్యత్తులో ODF ప్లస్ ప్లస్ కావాలనే ఆలోచనతో తెలంగాణ గవర్నమెంట్ ముందు చూపుతో ఏర్పాటు చేసిన FSTP ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వల్ల మనకి స్వచ్ఛ సర్వేక్షణ్లు కూడా మనకి మంచి మార్కులు వచ్చినాయి, దానివల్ల కూడా మనకి కొన్ని ర్యాంక్స్ వచ్చాయి. ఈ రకంగా ఇంకా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వివిధ కార్యక్రమాల వల్ల, వివిధ ప్రయత్నాల వల్ల మనకి కేవలం కేంద్ర ప్రభుత్వ గుర్తింపే కాదు ఇంకా చాలా రకాల గుర్తింపులు కూడా హడ్కో నుంచి, తర్వాత ఇంకా ఇతర పబ్లికేషన్స్, డిజిటల్ టెక్నాలజీ సభా ఎక్సలెన్స్ అవార్డు, తర్వాత జనాగ్రహ సిటీ గవర్నెన్స్ అవార్డ్స్, ఇట్లా చాలా ఉన్నాయి ఇంకా కూడా వచ్చిన గుర్తింపులు. కానీ వీఆర్ టేకింగ్ అ లాడ్ ఆఫ్ డిలైట్, వీఆర్ టేకింగ్ అ లాడ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ ద న్యూలీ అనౌన్స్డ్ అవార్డ్స్ ఆఫ్ శానిటేషన్ ఛాలెంజ్ యూనో ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఇప్పటిదాకా మాకు ఎక్కువ వరకు పల్లెలకే అవార్డులు వచ్చినాయి, ఇప్పుడు పట్టణాలకు కూడా అవార్డులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటు పల్లె ప్రగతి అటు పట్టణ ప్రగతి ఏకకాలంలో కలిసి జరగడం అనేది ఒక రాష్ట్రంలో అరుదు. అటువంటిది ఈరోజు అటు రూరల్ డెవలప్మెంట్, ఇటు అర్బన్ డెవలప్మెంట్ రెండు కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపెడుతున్నందుకు హృదయపూర్వకంగా మా అధికారులకి, అదే రకంగా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ అవార్డుల కార్యక్రమంలో మా అందరం కూడా, మా బృందం అంతా కూడా మొత్తం కలిసి పాల్గొంటాం 20 తారీఖు నాడు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది, ఆ మంత్రి గారు స్వయంగా ఉత్తరం రాశారు రమ్మని. కాబట్టి అందరం కూడా కలిసి పాల్గొని
తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలను వారికి వివరించే ప్రయత్నం చేస్తాం. మరికొంత సహకారం కూడా వారి నుంచి కోరుతాం. ఎందుకంటే ఒక పర్ఫార్మింగ్ స్టేట్, ఒక స్టేట్ ఏదైతే ఇన్ని రకాలుగా ఇన్ని కేటగిరీస్లో మంచి పర్ఫార్మెన్స్ని చూపుతోందో, ఈ స్టేట్కి మరింత ఇతోధికంగా సహాయం చేయండి, మరింత అండగా నిలబడండి అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం. అది హైదరాబాద్ కావచ్చు, ఇతర పట్టణాలు కావచ్చు, దానికి సంబంధించిన అన్ని సమస్యలను కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టికి మళ్ళొకసారి తీసుకెళ్ళి వారి సహకారాన్ని, ఇతోధిక సహాయాన్ని కోరుతాం. ఈ రకంగా ముందుకు పురోగమిస్తామని చెప్పి తెలియజేస్తూ మళ్ళొకసారి అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డబుల్ బెడ్రూమ్లో విషయంలో కూడా రాహుల్ గారు మాకు అవార్డులు అందులో కూడా వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ బి అనౌన్సింగ్ ఇట్ సూన్. మరి అవార్డులు వస్తున్నాయి, డెఫినెట్గా ప్రజలకు కూడా అవి అందుతాయి. మీకు అంత యాంగ్జైటీ అవసరం లేదు. డెఫినెట్గా ఐ విల్ కండక్ట్ అనదర్ ప్రెస్ మీట్, ఐ విల్ గివ్ యూ ఆల్ డీటెయిల్స్ అండ్ ఐ విల్ ఎలాబొరేట్లీ ఆన్సర్. బికాస్ సీ, ఫస్ట్ థింగ్ రాహుల్, యూ నీడ్ టు రియలైజ్ దెర్ ఇస్ నో అదర్ గవర్నమెంట్ ఇన్ ద కంట్రీ విచ్ ఇస్ కన్స్ట్రక్టింగ్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్. ఫస్ట్ థింగ్, ఇంకా ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నంత పెద్ద ప్రోగ్రామ్, 18,000 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టిస్తున్న ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో లేదు. ఒక్కొక్క ఇంటి యొక్క హైదరాబాదే తీసుకుంటే 9 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే గతంలో కట్టిన ఇందిరమ్మ ఇల్లుతో పోలిస్తే దాదాపు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక 10 ఇందిరమ్మ ఇళ్ళకు సమానం అవుతుంది. కాబట్టి డోంట్ లుక్ ఎట్ క్వాంటిటీ, లుక్ ఎట్ క్వాలిటీ. డెఫినెట్గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మళ్ళొకసారి నేను మీకు ఎలాబరేట్, బికాజ్ ఐఎమ్ నాట్ ద హౌసింగ్ మినిస్టర్, సో ఐ డోంట్ హ్యావ్ ద డీటెయిల్స్ రెడీలీ ఆన్ మీ ఆఫ్ మీ రైట్ నౌ. అవి కూడా మీకు తప్పకుండా అందజేస్తాం. అంటే అభినందిస్తున్నారా? అంటే స్టాఫ్ లేకపోయినా మీరు అవార్డులు తీసుకుంటున్నారని అభినందిస్తున్నారా? అట్లా ఏం లేదు సార్. పట్టణ ప్రగతిలో మీకు పర్ క్యాపిటల్ ఇవ్వడమే కాకుండా ఎక్కడైనా చిన్న మున్సిపాలిటీలు ఉంటే వాటికి అదనంగా కూడా TUFIDC లాంటి సంస్థల ద్వారా నిధులు ఇస్తున్నాము. ఎక్కడా కూడా అట్లాంటి సమస్య లేదు. తెలంగాణలో ఈరోజు మీరు చూసినట్టయితే, అంటే ఇంకా ఇస్తే బాగుంటుండో అనే ఆలోచన ఉండవచ్చు, తప్పేం లేదు, డెఫినెట్గా అది ఉండవలసిందే. కానీ నిధుల కొరత ఉంది అనే మాట ఎక్కడ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మీరు రాష్ట్రంలో ఎక్కడ ఏ మున్సిపాలిటీ కన్నా వెళ్ళండి, అక్కడ పారిశుద్ధ్య కార్మికులకి గతంలో 3-4 నెలలకు ఒకసారి జీతం వచ్చే పరిస్థితి ఉండేది కాదు గతంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల నెల టంచన్గా 12,000 రూపాయలకు తగ్గకుండా శాలరీస్ పెంచాము, నెల నెల టంచన్కి ఇస్తున్నాం, వాళ్ళు రోడ్ ఎక్కే అవసరం లేకుండా చేసినాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, హైదరాబాద్ లాంటి సంస్థ ప్లేస్లో అయితే 2-3 సార్లు కూడా జీతాలు పెంచాం పారిశుద్ధ్య కార్మికులు. కాబట్టి అటు మీకు పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి కానీ, ఇటు క్యాపిటల్ వర్క్స్ అంటే మౌలిక వసతుల కోసం పెట్టే ఖర్చు కానీ, రెండింటి విషయంలో కూడా ప్రభుత్వానికి స్పష్టత ఉంది. కాబట్టే పూర్తి స్థాయిలో వారికి అండగా డైరెక్ట్గా ఇచ్చే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే నిధులు ఇస్తున్నాము. అదనంగా TUFIDC లాంటి సంస్థ ద్వారా కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చాము. ఇది గతంలో ఎప్పుడు లేదు, ఆ సంస్థ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే ఆ సంస్థను సృష్టించాము, దాని నుంచి డబ్బులు కూడా ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విషయం మున్సిపాలిటీల్లో నిధులు లేమి అనేది లేదు. రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంది, చేస్తాం, తప్పకుండా చేస్తాం. వైఫల్యం అని నేను అనను, కాకపోతే ఒకటి మాత్రం చెప్పగలను, మనుషుల్లో గ్రీడ్ ఉన్నంతకాలం, మానవుల్లో దురాశ ఉన్నంతకాలం ఇవి నడుస్తాయి. ఎందుకంటే అక్రమ నిర్మాణాలు ఎవరు తెలిసైతే ఎంకరేజ్ చేయగలరు? డెఫినెట్గా వాటిని నిరోధించాల్సిన బాధ్యత మా మీద ఉంది, చేస్తాం. కానీ మేము పౌరుడి మీద నమ్మకం పెట్టి బాగా వారిని ఇందులో పౌరుడు కేంద్రంగా పెట్టి చట్టాలు తెచ్చినప్పుడు, టీఎస్ బీపాస్ లాంటి చట్టంలో మీకు 75 గజాల వరకు అయితే అనుమతి అక్కర్లేదు ఇల్లు కట్టుకోమని ఒక అవకాశం ఇచ్చినప్పుడు, 80-85% మంది జనాలకు అవకాశం ఇచ్చినప్పుడు, వారు దాన్ని దుర్వినియోగం చేసినప్పుడు దాన్ని పడగొట్టే అధికారం కూడా మాకు ఉంటుంది, నిరోధించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది. డెఫినెట్గా ఏదైతే అక్కడైతే అంశాలు మా దృష్టికి వస్తున్నాయో అక్కడ స్పందిస్తున్నాము, అక్కడ చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా రాని పక్షంలో ఉంటే దయచేసి మీరు కూడా మా దృష్టికి తెండి. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, పాత్రికేయ మిత్రులతో కూడా నా విజ్ఞప్తి ఏమంటే, 90-95% మంది మంచి వాళ్ళే ఉంటారు, ఒక 5-10% అట్లాంటి వాళ్ళు ఉంటారు. మీ దృష్టి అంతా 5-10% మీద పెట్టకండి, 90% జరుగుతున్న మంచి మీద కూడా పెట్టండి, మంచి వార్తలు కూడా రాయండి. ఎంతసేపు అక్కడ ఇది ఉంది ఇక్కడ బాగాలేదని చెప్పడమే కాకుండా కొన్ని మంచి పనులు జరిగితే దాన్ని కూడా చూపెట్టండి బ్రదర్, దాన్ని కూడా చూపెడితే మాకు సంతోషం, మీకు కూడా సంతోషం. ఐ టెల్ యూ వాట్ బ్రదర్, సీ, ఇఫ్ యూ లుక్ ఎట్ ద టోటల్ ఎక్స్పాన్స్ ల్యాండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ,
it's about 112,000 square kilometers. If you look at only Hyderabad, it's about 675 square kilometers. Since your question is only pertinent to Hyderabad, 675 square kilometers. The total population of the state is about 4 crores. But the total population of Hyderabad is about 1 crore. And if you include the floating population, that will be about 1.25 crores. So imagine the kind of load there is on urban infrastructure. The total expanse of the state is 112,000 square kilometers, where 4 crore people are dispersed. But in Hyderabad alone, in about 675 kilometers, square kilometers, you have nearly 1.25 crore people living here. So the load on the urban infra is quite high, quite heavy. That's the urban sprawl that we have. So therefore, the situation that you see in some places, I mean, and I also find it interesting and amusing also at the same time when media reports that Hyderabad is drowned. Only when two colonies have submerged, you decide to call it that, you decide to name it or label it that entire Hyderabad is drowned and submerged, which is not accurate. In fact, it's far from being accurate. So therefore, my opinion on this is that as the city continues to grow, as the population continues to flock, as urbanization and suburbanization continues to happen, we need to keep pace. You know, I think if you look at infrastructure, Hyderabad is definitely better than any city in the country, without a question. But if you ask me, is there no scope for improvement? Of course there is. I need to improve the stormwater drains. That's why we've launched, you know, SNDP, the Strategic Nala Development Program. About 858 crores have been sanctioned. Now the next phase will also be taken up. Kaam karte jayenge. But of course, there will always be that, you know, issue of us playing catch up to the growing pace of the city. So therefore, yes, we will come to it. हर जगह हो रहा है भाई. साउथ नॉर्थ का डिस्टिंक्शन हमारे पास नहीं है. साउथ में भी काम हो रहा है, नॉर्थ में भी हो रहा है. नहीं नहीं, बार बार मत बोलिए. मैं अभी हिसाब किताब ही दे चुका हूँ. 15,000 करोड़ हमारे ओल्ड सिटी में खर्च किए गए. मैं आपको भी वो पूरा चिट्ठा दे देता हूँ, आप भी पढ़ लो. मैं असेंबली में बोला हूँ, ऑन रिकॉर्ड बोला हूँ, और मैं म्यूनिसिपल मंत्री हूँ. मुझे पूरी तरह से जिम्मेदारी है जो भी बोल रहा हूँ. आपको पूरा मैं हिसाब किताब दे दूंगा. आप ये बार बार ना बोलो. डोंट से, नहीं नहीं नहीं, बात ऐसे ही ना बोलो. बोलने के वास्ते ना बोलो. अगर क्रिटिसिज्म करना है तो करो, कोई बात नहीं. बट गिव मी प्रूफ कि हमने वहाँ पे कोई नज़रअंदाज हमने किया या कोई काम हमने नहीं किया. बाकी जैसा हो रहा है यहाँ पे भी होगा. और दूसरी बात मैं कहना चाहता हूँ, नहीं नहीं सुन तो लीजिए. नहीं नहीं, मैंने असेंबली में भी वादा किया था कि ओल्ड सिटी के लिए 350 या कुछ एडिशनल स्वच्छ ऑटो टिपर भी हम जल्दी देने वाले हैं. 1500 कुछ मिलने वाले हैं, उसमें से ज़्यादातर ओल्ड सिटी को ही देंगे ताकि वहाँ पे भी साफ सफाई और इम्प्रूव. మరి అది చెప్పాలంటే ఇప్పుడు నాకు ఇంకో గంట పడుతుంది. మీ ఇష్టం చెప్పమంటే చెప్పు, నాకేం అభ్యంతరం లేదు. చేస్తున్నాం కదా బ్రదర్, ఆల్రెడీ మొత్తం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంది. ఇట్స్ ఎ 20 MW ప్లాంట్ దట్ ఈస్ ఆల్రెడీ బీన్ ఆపరేషనలైజ్డ్, ఇట్స్ వర్కింగ్ అండ్ ఇట్స్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఈజ్ ఆల్సో బీంగ్ డన్. ఇంకా అడిషనల్గా ఇంకో 28 MW అక్కడే పెట్టబోతున్నాము. అది కాకుండా అల్టిమేట్గా హైదరాబాద్లో ఎనర్జీ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ భవిష్యత్తులో, ఎందుకంటే హైదరాబాద్లో ప్రస్తుతం 6,500 మెట్రిక్ టన్ల కంటే ఎక్కువ వస్తుంది చెత్త. సో ఇదంతా కూడా మనం కరెక్ట్గా యూటిలైజ్ చేస్తే దాదాపు 90 MW పైచిలుకు వేస్ట్ టు ఎనర్జీ నుంచే ఉత్పత్తి చేసేదానికి అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వచ్చింది, బెటర్ మీకు కలెక్షన్ ఆఫ్ వేస్ట్ అవుతుంది. దాంతోపాటు 2 ప్లాంట్స్ వచ్చినాయి, కన్స్ట్రక్షన్ అండ్ డెమొలిషన్ వేస్ట్ సంబంధించి కూడా 2 ప్రత్యేకమైన ప్లాంట్లు, ఒకటి ఫతుల్గూడలో, ఒకటి జీడిమెట్లలో కూడా వచ్చింది. ఒక్కొక్కటి 500 టన్ల కెపాసిటీ. ఇవేవి లేవు గతంలో. సో ప్లీజ్ ఆల్సో రికగ్నైజ్ ఆల్ ది గుడ్ వర్క్ దట్ ఈస్ బీంగ్ డన్. ఎంతసేపు డోంట్ ఓన్లీ ఫోకస్ ఆన్ the smaller minor glitches, please also focus on the positives that this government has brought in, especially municipal administration department has brought in. Saraina samayamlo saraina nirnayam iskunta. విలీనం చేయలేదు, సపోర్ట్ కోసం అడిగారు, విలీనం చేయలేదు. నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఇప్పుడిప్పుడే కోవిడ్ తర్వాత పరిస్థితులు చక్కబడుతున్నాయి. హైదరాబాద్ మెట్రో కూడా మొన్న ఒక కమ్యూటర్ నాకు ట్వీట్ చేశారు,
మీరు సమయాలు పెంచండి, వేల పెంచండి అన్న. సో పెంచాం వెంటనే. సో దిస్ ద గవర్నమెంట్ దట్ లిజన్స్ టు ఇట్స్ పీపుల్. దిస్ ద గవర్నమెంట్ దట్ యాక్చువల్లీ బిలీవ్స్ ఇన్ పార్టిసిపేటరీ గవర్నెన్స్. ఒక సిటిజన్ చెప్తే ట్యాంక్ బండ్ని మొత్తం ఈరోజు ఎవ్రీ సండే ఫండే చేస్తున్నాం. ఇంకొక ఆయన మాకు చెప్తే మొత్తం చార్మినార్ దగ్గర కూడా అటువంటి ప్రోగ్రామ్ పెట్టాం. ఇంకొకరు చెప్తే మెట్రో వేలలు మార్చాం. సో దిస్ ద గవర్నమెంట్ దట్ బిలీవ్స్ ఇన్ గెటింగ్ ఫీడ్బ్యాక్. మేము ప్రజల నుంచి ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ గవర్నమెంట్ ఉన్నంత అందుబాటులో నాకు తెలిసినంత వరకు గతంలో ఎప్పుడైనా ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ సిడిఎంఏ కానీ కమిషనర్ కానీ మేయర్ కానీ సోషల్ మీడియాలో కూడా ప్రజల విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కరించిన పరిస్థితి ఉందా గతంలో ఎప్పుడన్నా? ఇప్పుడు మొట్టమొదటిసారి ఇట్లాంటివి చూస్తున్నారు మీరు. ఒక హైదరాబాదే కాదు, వివిధ కార్పొరేషన్లు వివిధ మున్సిపాలిటీలు ఈరోజు ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు కేవలం డైరెక్ట్గా మాత్రమే ప్రత్యక్షంగా మాత్రమే కాకుండా ఇట్లాంటి మాధ్యమాల ద్వారా కూడా అందుబాటులో ఉంటున్నారు, పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నారు, చేయడం లేదని కాదు. బట్ ఇది సబ్జెక్ట్ ఎట్లాంటిదంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మా డిపార్ట్మెంట్ వాళ్ళకి, మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ ద మోస్ట్ గ్లామరస్ డిపార్ట్మెంట్. మేము ఒక పది రోజులు కాదు ఎవ్రీ డే సంవత్సరంలో 365 రోజులు ఉంటే ప్రతిరోజు నగరాన్ని పరిశుభ్రంగా పెడితే మాకెవరు అభినందించరు, కానీ ఒక్కరోజు మేము సరిగ్గా పనిచేయకపోతే మాత్రం అందరు తిడతారు. దిస్ ఇస్ ద థ్యాంక్లెస్ జాబ్. ఇది అటువంటి జాబ్ ఇది. కాబట్టి అప్పుడప్పుడు మమ్మల్ని సంబరపడి ఇట్లా అవార్డులు వచ్చినప్పుడైనా సంబరపడిస్తే మంచిదే కదా మీకు కూడా. ఎస్ సార్, అన్నీ ఒకరోజు చెప్పేస్తే ఎట్లా? ఎట్లా కాదు, ఎన్ని రాస్తావు బ్రదర్? ఇప్పుడు ఎన్ని చెప్పేస్తాను, నన్ను అడిగేస్తే. నేనేమంటున్నా అంటే ఈరోజు మా అవార్డుల మీద రాయన్నా, మాకు అవార్డులు వచ్చినాయి, మా డిపార్ట్మెంట్ ఆనందంగా ఉంది, మా వాళ్ళు ఆనందంగా ఉన్నారు, సపోర్ట్లు కొడుతున్నారు, అవి రాయండి. ఒకరోజు తర్వాత సమస్యలు అనంతంగా ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి, అప్పుడు మళ్ళీ చూసుకుందాంలేండి. మలేషన్ గారు లేదు, ఆయన అందుకే వెళ్ళి నేను పేరు కూడా తీసుకోవట్లేదు. మళ్ళీ పేరు మలేషన్ గారు బ్రదర్, మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు మా ఈ 7.5 ఏళ్లలో ఒక్క అంశం కాదు, ఎన్నో అంశాలు పెండింగ్లో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. ఒక్కొక్క అంశం వదిలిపెట్టకుండా వాళ్ళను వెంటబడి, వాళ్ళను వేటాడి, ఎంబడబడి సాధించుకునే ప్రయత్నం చేస్తాం. ఇక వినకపోతే ప్రజాస్వామ్యంలో మాకు నిరసన చెప్పే హక్కు ఉంది. నిన్న చెప్పాము అగ్రికల్చర్ విషయంలో, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో నేను రోడ్ ఎక్కాము, నిరసన చెప్పాము, ప్రజల దృష్టికి తీసుకుని పోయాము. హైదరాబాద్ విషయంలో కూడా ఒకటి కాదు, 10ల సంఖ్యలో మా విజ్ఞప్తులు బుట్టదాఖలైనాయి. అవన్నింటిని కూడా ఒక్కొక్కటిగా బయటకు తీస్తాము, ప్రజల ముందు పెడతాము, డిమాండ్ చేస్తాము కేంద్ర ప్రభుత్వాన్ని. వారు సవ్యంగా మా ప్రజల ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజ్ఞప్తిని మన్నించకపోతే, వారు ఇదే విధమైన సహాయ నిరాకరణ కొనసాగిస్తే ఒక పర్ఫార్మింగ్ స్టేట్కి, మాకు నిజంగా చూస్తే ప్రశంసలు దక్కుతున్నాయి, అవార్డులు దక్కుతున్నాయి, ఇటు పంచాయతీరాజ్ దక్కుతున్నాయి, ఇటు పట్టణాభివృద్ధికి వస్తున్నాయి, పైసలు మాత్రం వస్తలేవు. వాస్తవం చెప్పాలంటే మాకు అదనంగా రావట్లేదు, అంటే ఏదో మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినవి వాళ్ళు ఇయ్యక తప్పదు, మేము డెఫినెట్గా తీసుకుంటాం, అందులో అయ్యపోతే ఊకునే సమస్య లేదు. అదనంగా ఒక్క పైసా రాదు. పక్కన బెంగళూరులోనేమో మెట్రోకి డబ్బులు వస్తాయి, 17,000 కోట్లు వస్తాయి, మాకు మాత్రం రావు. ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఒకటిగా సబ్జెక్ట్, ఇప్పుడు మీరు చెప్పారు రక్షణ శాఖను ముఖ్యమంత్రి గారే పలుమార్లు అడిగారు, ప్రధానమంత్రిని అడిగారు, కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ని అడిగారు, కానీ ఎందుకో వాళ్ళకో మెంటల్ బ్లాక్ ఉంది, వాళ్ళకు ఇయ్యదలుచుకోలేదు రోడ్లు. ఇక్కడ ఇప్పుడు ప్యారడైజ్ నుంచి షామీర్పేట వైపు పోవాలంటే ఆ రహదారి ఎంత భయంకరంగా మారిపోయిందంటే, ట్రాఫిక్ ఏమో పెరిగింది, గంటలు చిక్కుకొని పోయే పరిస్థితి. మీరు ఇక్కడ ప్యారడైజ్ నుంచి ప్యాట్నీ నుంచి కొంపల్లి పోవాలంటే అటువైపు కూడా భయంకరమైన ట్రాఫిక్ ఉంది, అక్కడ కూడా వీళ్ళే అడ్డం. ఆఖరికి ఎంత బాధ అంటే, ఇక్కడ మేము ఇప్పుడు మీరు ఇందాక నాలా గురించి అడిగారు ఒక మిత్రుడు, ఇక్కడ లంగర్ హౌస్లో బుల్కాపూర్ నాలా అని ఉంటుంది, ఇటు బంజారా హిల్స్ నుంచి కింద హుసేన్ సాగర్ దాకా వస్తుంది, అది ఆ మిలిటరీ ఏరియాలకు వెళ్ళి ఆ కంటైన్మెంట్లకు వెళ్ళి వస్తుంది, లంగర్ హౌస్లో ఉండే దానికి వెళ్ళి వస్తుంది. దాని మీద ఒక చెక్ డ్యామ్ కట్టి పారేసినారు, దానివల్ల మొన్న మొత్తం శాతం చెరువు మునిగిపోయే పరిస్థితి. మేము అడిగినాం, అయ్యా తీసేయండి, ఇదేం పద్ధతి, కిందికి నిలు పోవాలి కానీ మీరు అడ్డం కట్టుడేందే అని. వాళ్ళు తీయరు, వాళ్ళు ఏదో ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్నట్టు, ఇక్కడ వాళ్ళకి ఏదో ప్యారలల్ వ్యవస్థ ఉన్నట్టు, వాళ్ళు ఈ రాష్ట్రంలో భాగస్వాములు కానట్టు ఈ రక్షణ రంగ అధికారుల వైఖరి, వాళ్ళ ఇష్టారీతిన రోడ్లు బంద్ చేస్తారు. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి ఇష్యూలు, ఇక చెప్పాలంటే ఇప్పుడు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా తీస్తాం. ఇన్ని రోజులు 7.5 ఇయర్స్ మర్యాదగా వారు కేంద్ర ప్రభుత్వం, మనం రాష్ట్ర ప్రభుత్వం, కాబట్టి ఒక పద్ధతి ప్రకారం నడవాలా, కొత్త రాష్ట్రం ఇంకా టికాయించలేదు, మనం కొత్తగా ఇంకా స్థిరపడలేదు అన్న ఉద్దేశంతో చాలా మర్యాదగా కాన్స్టిట్యూషనల్ పద్ధతి కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉండేవాళ్ళం కాబట్టి మంత్రులుగా, ముఖ్యమంత్రిగా, గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మర్యాదపూర్వకమైన ఒక సంభాషణ కొనసాగించాం. కానీ వారు వినకపోతే, ప్రభుత్వం ప్రజల పక్షాన చేస్తున్న విజ్ఞప్తులు మన్నించకపోతే మాకు ఇంకా వేరే మార్గం లేదు. వీ హ్యావ్ టు టేక్ టు ది స్ట్రీట్స్, వీ హ్యావ్ టు ప్రొటెస్ట్, వీ హ్యావ్ టు డెమోన్స్ట్రేట్, వీ హ్యావ్ టు కంటిన్యూ టు ఆస్క్, వీ హ్యావ్ టు కంటిన్యూ టు మేక్ అ కేస్. ఆ పని చేస్తాం. బిల్కుల్ హోగా.
अरे तेलंगाना अगर बनी आज, जबकि बहुत लोग मान रहे थे कि नहीं बनेगी कभी, मिशन इम्पॉसिबल है, अगर तेलंगाना बनी तो जिद्दोजहद से ही बनी, लड़ाई से ही तो बनी। ऐसे तो बोलते हैं ना, वो घी जब सीधी उंगली से नहीं निकलती है तो क्या करना पड़ता, फिर टेढ़ी उंगली इस्तेमाल करना पड़ता। तो वही करेंगे, जो करना है करेंगे, और मरकजी हुकूमत क्या किसी से भी लड़ेंगे तेलंगाना आवाम के लिए? थैंक यू अने अन्य कर दड़ते नुकू मल अड़ू Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.